శ్రీ గురుభ్యో నమః. తెలినులి వెచ్చని యోగిరము తీయని చారులు తిమ్మనంబులున్ పలుచని అంబళుల్ చెరుకు పాలెడ నీళ్ళు రసావళుల్ ఫలంబులును సుగంధి సీత జలముల్ వడపిందెలు నీరు చల్లయున్ వెలయగ పెట్టు భోజనము వేసవి చందన చర్చమున్నుగన్. ఆ ముక్త మాల్యదలో విష్ణుచిత్తుడి ఇంట్లో వచ్చిన అతిథులకి ఏ ఏ కాలాల్లో ఎటువంటి భోజనం పెడతాడో చాలా చక్కగా వర్ణించి చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన అవటానికి చక్రవర్తి మహారాజు, కానీ ఆయనకి బ్రాహ్మణుల ఇంట్లో ఉండే భోజనం, కాపుల ఇంట్లో ఉండే భోజనం, ఇతరములైనటువంటి పనులు చేసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో భోజనాలు, అవి కూడా ఏ ఏ ఋతువుల్లో ఎప్పుడెప్పుడు ఎలా తింటారో చాలా బాగా తెలుసు. అంటే ఎంత లోకజ్ఞానం కలిగి ప్రజలతో సన్నిహితత్వాన్ని పెంచుకుంటే అంత గొప్ప రాజై ప్రజాదరణ పొందినటువంటి రాజై ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ విష్ణుచిత్తుడు వేసవి కాలంలో ఎటువంటి భోజనం పెట్టేవాట? ముందు చందన చర్చ చేసేవాట. అంటే భోజనానికి రావటానికన్నా ముందు ఒళ్ళంతా అలదుకునేటందుకు చక్కగా చందనం ఇచ్చేవాడు. ఆ చందనం పూసుకున్న తరువాత తెలి నులివెచ్చని యోగిరము, బాగా పొగలు చిమ్మేటటువంటి అన్నం పెట్టేవాడు కాదు. పైన మాడిపోతూ ఉంది, పొగలు చిమ్మేటటువంటి అన్నం పెడితే చెమటలు కక్కుతూ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్న అన్నమే పెట్టేవాట. అంటే వచ్చినటువంటి అతిథులకి ఎటువంటి భోజనం పెట్టాలో వంట ఇంట్లో చెప్పే ఉండేవాడు అన్నమాట. ఆవిడ ఉన్నటువంటి ఇతరుల యొక్క సహకారంతో ఎట్లా కావాలో అట్లా పెట్టేది. దాంతోపాటుగా తీయని చారులు, తినే పదార్థాలన్నీ ఆధరువులు కూడా వేసవికి అనుగుణంగా ఉండేవి. కొంచెం తీపి ఎక్కువ ఉన్నటువంటి చారులు. ఈ రోజుల్లో కూడా మనం ఏం చెప్తాం, ఎండదెబ్బ తగిలితే ఏం చేయాలి, నీళ్ళల్లో ఒక చారుడు పంచదార చిటికెడు ఉప్పు వేసుకోమంటున్నాం. అంటే అటు ఉప్పు ఇటు పంచదార తీపి రెండు ఉంటే ఎండదెబ్బ తగలదు. చెమట పట్టినప్పుడు ఒంట్లోంచి వెళ్ళిపోయినటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా ఈ రెండింటి వల్ల కూడుకుని ఏమాత్రం అలసట రాదు, అలసిపోకుండా ఉంటారు. తర్వాత తిమ్మనాలు. తిమ్మనాలు అంటే మజ్జిగ పులుసులు, అంటే మజ్జిగ కాచి చేసినటువంటివి. ఇవి కూడా పలచగా ఉంటాయి కనుక గబగబా తినడానికి వీలుగా ఉంటుంది. పలుచని అంబళుల్, అంబలి అంటే పలచగా ఉంటుంది, పిండితో చేసేది లేకపోతే వండినటువంటి పదార్థాన్ని వార్చి చేసేది. ఈ రోజుల పరిభాషలో చెప్పుకోవాలంటే సూప్, పలచగా ఉండేది. బలంగా ఉంటుంది, పలచగా ఉంటుంది, తినడం తేలిక, లోపల హాయిగా ఉంటుంది. ఒక చమత్కారంగా చెప్పారులేండి, అందరూ కూడా గంజే తాగుతారట, లేనివాడేమో గతిలేక తాగుతాట, ఉన్నవాడేమో అరగక తాగుతాట. దానికే సూప్ అనే పేరు పెట్టుకుంటున్నారు ఏదన్నా కానీ. ఆఖరికి ఎటువంటి సూప్ అంటే కూరగాయలన్నీ ఉడికించి ఆ కూర తిరగమూత వేసిన తర్వాత వంట చేసుకుంటే కూరవార్చిన నీళ్లు కూడా మనం సూప్ అన్న పేరుతో చాలా ఖరీదు పెట్టి కొనుక్కుని తాగుతున్నామే. అది అట్లా కాదండి, హాయిగా మేము అంబలు తాగుతామండి, గంజి తాగుతాం. ఎంత సుఖంగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే సుఖంగా ఉంటుంది. ఇప్పటికి కూడా పల్లెల్లో ఎండలో పనిచేసేటటువంటి వాళ్ళు తమ పిల్లల్ని పొలానికి పట్టుకెళ్ళి ఆ చెట్టుకు ఉయ్యాల కట్టి అందులో పడుకోబెట్టి పొలంలో పనిచేస్తూ ఉంటే పిల్లలకి ఎండదెబ్బ తగలకుండా ఉండడానికి చుట్టుడుకు నీళ్ళని తీస్తారు. అంటే అన్నం ఉడుకుతూ ఉండగా గంజిలాగా రాకుండా కొద్దిగా ఉడకంగాని చిరు ఉడుకు చిట్టుడుకు కొద్దిగా అన్నం ఉడుకుతూ ఉండగా నీళ్లు తీసి చల్లారబెట్టి అందులో చిటికెడు ఉప్పేసి ఆ పిల్లలకు పట్టించినట్టయితే ఎంతటి ఎండలో తిప్పండి పిల్లలకి ఎండదెబ్బ తగలదు. ఎందుకని పల్చగా ఉండేటటువంటి అంబళ్ళకి అంతటి ప్రాధాన్యం ఉంది. ఆ తర్వాత చెరుకు పాలు ఎడనీళ్ళు. చెరుకు పాలు అంటే చెరుకు రసాలు. ఎడనీళ్ళు అంటే లేత కొబ్బరి నీళ్ళు. ఆ తర్వాత రసావళుల్, రకరకాలైన రసాలు అని చెప్పచ్చు. రసావళులు అంటే మామిడిలో ఉండే రసములు అని చెప్పబడేటటువంటి జాతులు. అంతేకాకుండా పళ్ళరసాలు, ఫలంబులు, రకరకాలైనటువంటి పళ్ళు, సుగంధి సీత జలములు. ఇది విశేషం. చల్లని నీళ్ళు ఇస్తారని కాదు, చల్లగా ఉండే నీళ్లల్లో పరిమళం కూడా ఉండాలి.
తాగిన కొద్దీ మరికొంచెంగా తాగాలి అనిపించేటట్టుగా అంటే వాటిల్లో వట్టి వేళ్ళు ఆలకు పొడుము ఇలాంటివి కొన్నింటిని అందులో కలుపుతూ ఉంటారు అదేం పెద్దగా ఆహారానికి విలువ పెంచుతాయా అంటే ఆహార పదార్థంగా విలువ పెరగదు కానీ నీటికి విలువని పెంచుతాయి ఇలా రకరకాలైన పరిమళాలు కలిగిన నీళ్ళు మనకి తెలియదు తాగే నీళ్ళల్లో కూడా ఇలా రకరకాలైనటువంటి పరిమళాలు ఉంటాయని అలాంటి పరిమళాలు ఉన్న చల్లని నీళ్ళు వడపిందెలు ఈ వడపిందెల వల్ల ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది వడ అన్న పదంలోనే ఉంది ఈ వడపిందెలు ఏంటంటే వేసవి కాలంలో మామిడి చెట్టు చిన్న చిన్న కాయలు కాస్తూ ఉన్నప్పుడు అవి రాలి పడిపోతూ ఉంటాయి లోపల జీడి ఉంటుంది చాలా చిన్నగా ఉంటాయి టెంక కూడా పట్టదు అటువంటి వాటిని తీసుకొని వచ్చి కాచి చల్లార్చినటువంటి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి వీటిని ఊరబెడతారు ఉసిరికాయలతో కూడా చేస్తారు ఇవి వీటిని బుగ్గన పెట్టుకుని మనం బయటికి వెళ్ళినట్టయితే ఎంత ఎండలోనూ కూడా ఎండ దెబ్బ తగలదు వడపిందెలు అంటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులో ఎండ దెబ్బ తగలదు విదాహం అనేది ఒకటి ఉంది అంటే ఎంత నీళ్లు తాగినా దాహం తీరినట్టు ఉండకుండా ఉంటుంది పొట్ట పగిలిపోతూ ఉంటుంది నోరు ఎండిపోతూ ఉంటుంది అలా ఉండకుండా ఆ విదాహం లేకుండా ఉంటుంది పైగా అది ఉసిరో మామిడి పిందో అయి ఉంటుందేమో విటమిన్ సి అని మనం ఇవాళ చెప్పేటటువంటిది ఉంది అది పిల్లలకి ఒంటి నిండా పడుతుంది దీన్ని కూడా చేర్చుకుంటారు ఈ వడపిందెలు నీరు మామూలు నీళ్ళు చల్ల వేసవి కాలంలో పెరుగు వేసుకోవటం కన్నా చల్ల మంచిది ఇవి 8 రకాలు ఉంటాయి మజ్జిగలు తయారు చేయడంలో అంటే మేగడతో పాటు పెరుగుని చిలికి తయారు చేసిన చిక్కగా ఉన్న దాని దగ్గర నుంచి ఒక పాళ్ళుకి 8 పాళ్ళు నీళ్లు కలిపి తయారు చేసినటువంటి దాని దాకా రకరకాలు ఉన్నాయి మజ్జిగలు అందులో కాలకోశం కౌశేయము అన్న పేరుతో వేసవి కాలంలో ఎప్పటికప్పుడు తాగడానికి పనికొచ్చేటటువంటి మజ్జిగను తయారు చేస్తూ ఉంటారు ఇది తాగినట్టయితే శరీరానికి చలవ కలిగి ఇంకొక ప్రత్యేకమైన విశేషం కూడా ఉందిటండోయ్ సాధారణంగా మనం ఇది చెప్తే చాలామందికి ఆకర్షణీయంగా ఉంటుంది ఎవరైతే వేసవి కాలం అంతా వీలైతే సంవత్సరం అంతా ఇలాంటి మజ్జిగ తాగుతారో దాహం వేసినప్పుడల్లా వారికి చర్మం ముడతలు పడకుండా నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉంటుందిట పెరుగేసుకున్న దానికన్నా ఉండేది అందుకని మజ్జిగ వీటన్నిటితో కలిపి చక్కని భోజనం పెట్టేవాట ఈ భోజనం తినేటప్పుడు చెమట పట్టి చికాకు కలగకుండా ఉండడానికి ముందు చందనం ఇచ్చేవాట ఉళ్ళంతా చందనం పూసుకునేవాట అసలు భోజన విజ్ఞానం ఎంత గొప్పగా మన ప్రాచీనులకు ఉండేది ఎప్పుడేం తినాలి ఎందుకు తినాలి ఎట్లా తినాలి దేనివల్ల ఉపయోగం ఉంది అనేటటువంటి అంశాలని మన పూర్వులకి ఎంత బాగా తెలుసు అందులోనూ ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడి ఇంట్లో అతిథులకు ఎటువంటి భోజనం పెడతాడో చక్రవర్తికి తెలుసు అంటే ఆనాటి వారి విజ్ఞానానికి చేతులెత్తి నమస్కరించడం తప్ప మనం ఏం చేయగలమండి స్వస్తి